హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తీసేస్తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు నమస్తే సార్ సో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అతను ఎంత జోరుగా ప్రచారం చేశారో ఎంత గంభీరంగా మాట్లాడిన వ్యక్తి షడన్ గా సైలెంట్ అయిపోయారు అంటే అతని మాటల్లో కూడా తడబాటు అందరికీ కనిపిస్తుంది ఎందుకు సజ్జల గారు అంతలా సైలెంట్ అవడానికి కారణం ఏంటి అంటే ఒకవేళ ఓటమి వస్తుందని ముందే అతను గ్రహించారా అందుకనే అతను సైలెంట్ అయిపోయాడు దాని గురించి ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంటే ఆయన స్వతహాగా ఆయన ఒక జర్నలిస్ట్ మనకు తెలుసు సాక్షి పేపర్ నుంచి చూసేవారు ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఏంటంటే ఆయన పార్టీలో క్రియాశీలకంగా స్ట్రాటజీ డిజైనింగ్ లో మిగతా అన్ని కార్యక్రమాల్లో ఉంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తానే వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రధాన సలహాదారుగా ఉండి ఆయన నడిపిస్తూ వచ్చారు అన్ని సందర్భాల్లో అంటే ఒక రకంగా ఏ మాటకి ఆ మాట మాట్లాడుకోవాలి మిగతా వైసీపీ నాయకుల్లాగా కాకుండా ఎప్పుడు కూడా మరీ హద్దు మీరు మాట్లాడటం కానీ లేకపోతే పొరపాటు మాటలు మాట్లాడటం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉండదు సో కొంత పెద్ద మనిషి లాగానే మాట్లాడతారు దాంట్లో కొంత వ్యంగ్యం ఉంటుంది కొంత ఆవేశం వచ్చినప్పుడు ఒక రెండు మాటలు ఏమైనా మాట్లాడతారేమో కానీ పద్ధతిగానే మాట్లాడే మనిషి అందుకనే మిగతా ఎవరు ఎట్లా మాట్లాడినా కొడాలి నాని లాంటి వాళ్ళు లేకపోతే రోజా లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు పేరు నాని లాంటి వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా వాటన్నిటినీ కవర్ చేసుకుంటూ ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడుకుంటూ వైఎస్ఆర్ సిపి పార్టీకి మౌత్ పీస్ లాగా ఆయన ఉండి పనిచేసుకుంటూ వచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది ఆయన ఒకసారి పెట్టారు ఆయన సీఎం అయిన తర్వాత మిగతా అన్ని సందర్భాల్లో ప్రశ్న అడ్రస్ చేస్తూ కూడా సద్ద రామకృష్ణారెడ్డి గారే చేసేవారు సమర్థవంతంగా నిర్వహించుకొని వచ్చారు ఆయన లేనటువంటి దాన్ని కూడా ఉన్నట్టుగా చెప్పడానికి ఆయన మనసు అంగీకరించేదో లేదో మనకు తెలియదు కానీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ వచ్చేవాడు ఎక్కడ కూడా తడబడకుండా ప్రతిదీ కూడా ఎదుర్కొంటూ వచ్చేవాడు ఎందుకంటే జనరల్ గా ప్రశ్న ఎదుర్కోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి వ్యవహారం ఆయన ప్రశ్న నుంచి రావడం విలేకర్గా రావడం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చారు అందరూ కూడా అందుకనే ఆయన్ని సకల శాఖ మంత్రి అనేవాళ్ళు ఏ పని కావాలన్నా సజ్జలు గారి ద్వారానే అవ్వాలి అనేటువంటిది సకల శాఖ మంత్రి అని ఒక టైటిల్ కూడా ఇచ్చారు ఓకే అయితే మీరు అన్నట్టు ఎలక్షన్ అయిన తర్వాత అతను మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఆ మొహంలో కళ లేకపోవటం తర్వాత వాయిస్ మాడ్యులేషన్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ లేకపోవటం అనేటువంటిది ప్రతి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతాం ఎందుకంటే మీరు గెలుస్తాము అనే ధీమాగా ఉన్నప్పుడు మీరు మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది ఏదో తేడా కొడుతుందని మనసులో ఉండి మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని చెప్పాలి అంటే ఏంటంటే మనసు కూడా అంగీకరించు ఆ మనసులో ఉన్నటువంటి ఆ జంక్ ఏదైతే ఉంటుందో బెరుకు అనేటువంటిది మొహంలో ఆటోమేటిక్గా కనపడుతూ ఉంటుంది అదే ఇవాళ మనకి తెలుస్తూ ఉంది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారమే కదా మీరు ఇవాళ వైసీపీ నాయకుడిని ఎవరిని తీసుకున్నా వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడట్లేదు విజయసాయి రెడ్డి గారు కూడా బయట కనిపించట్లేదు విజయసాయి రెడ్డి గారు కనిపించట్లేదు విజయసాయి రెడ్డి గారు గత సంవత్సరం రోజులుగా ఆయన స్లో అయిపోయాడు ఎప్పుడైతే వైజాగ్ నుంచి ఆయన చరిమేశారో వైజాగ్ నుంచి పీక్ పారేశారో ఆ రోజు నుంచి కూడా అంతకు ముందు అందరి మీద ఒంటికాల మీద లేసే మనిషి కూడా ఎక్కడ కనపడటలేదు ఎప్పుడన్నా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ చెల్లిపోతున్నాడే గానీ ఎక్కడా కనిపించలేదు ఆయన కూడా దారుణంగా ఓడిపోతున్నారు నెల్లూరులో అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే సహజంగా ఆయన కూడా నైరాశ్యంలో కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు మనం చూసాం ఆ దాడుల సందర్భంలో వచ్చి అంబటి రాంబాబు మాట్లాడాడు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఇలాగ కొంతమంది వచ్చి మాట్లాడాడు మాట్లాడిన ఎవరి వాయిస్లో కూడా ఒక రకమైనటువంటి బెరుకు వణుకు కనపడుతుంది కానీ ఆ ధైర్యం కనబడట్లేదు వీళ్ళు ఇంకా కూడా అధికారంలోనే ఉన్నాడు అంబటి రాంబాబు ఇవాళకి కూడా మంత్రి తర్వాత రోజా ఇవాళకి కూడా మంత్రి ఇంకా రేపు నాలుగో తారీఖు ఫలితాలు వచ్చే వరకు కూడా వీళ్ళు అధికార పక్షమే కానీ వీళ్ళు అప్పుడే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినట్టు ఆర్తనాదాలు చేస్తున్నారు పోలీస్ వాళ్ళు మా మాట వింటలేదు మా మీద కేసులు పెడుతున్నారు మా కార్తకర్తను కొడుతున్నాడు అనేటువంటిది ఒక విచిత్రమైన పరిస్థితిగా కనుక అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఈ విధంగా మాట్లాడడం అంటే నిజంగా అందరికీ కూడా ఆలోచన కలుగుతుంది ఖచ్చితంగా నిజంగానే వీళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తున్నారేమో అని చాలా సందర్భాల్లో నేను చెప్పాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలవబోతున్నాం అనేటువంటి మాటే పిచ్చి మాట అసలు ఆ నినాదం ఎత్తుకోవటం అనేటువంటిది పిచ్చితనం నేను చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అనేటువంటిది అది పిచ్చి నినాదం బుద్ధున్నోడు బుర్రోడు ఎవడు అసలు అట్లాంటి నినాదం ఎత్తుకోడు మ్యాక్సిమం సీట్లు గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం మాకు నూట యాభై సీట్లు వచ్చినాయి అంటే అంతకంటే దాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నాలే కానీ అసలు చంద్రబాబు నాయుడు గెలవకూడదు రాష్ట్రంలో ఇంకెవడు గెలవకూడదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలవాలి ఏంటి ఏంటంటే అది ఒక నియంత మనస్త అంటే ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలి నూట యాభై ఒక్కటి వస్తేనే రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారు ఎంతమందిని మీద ఎనరా దాడులు చేశారు ఎంతమందిని హత్య చేశారు ఎన్ని దురాగతాలు చేశారు మనం చూసాం అందుకని మన రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ గారు బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పేవారు ఆయన ఎందుకంటే ఇలాంటి దాష్టికాలు జరగకుండా ఉంటాయి సో అలాంటి సందర్భంలో ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ముప్పై ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని చల్లరేగిపోయారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో మనం చూసాం అంటే ముప్పై ఏళ్ళకి ముప్పై ఏళ్ళు మా మా ముఖ్యమంత్రి గారు ముప్పై ఏళ్ళు ఉంటారని కదా వాళ్ళు చెప్పేది సో అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఎప్పుడు జరగనట్టుగా జనాలు తండోపతండాలుగా వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మూడు రోజుల ముందే మామూలుగా వచ్చేటువంటి ఛార్జీల కంటే మూడు రెట్లు ఛార్జీలు పెట్టి వచ్చినప్పుడే వాళ్ళకి సీన్ అర్థమైపోయింది ఏదో తిరుగుబాటు వస్తుంది అంటే మీ మాట కట్టొస్తున్నాను అంటే ప్రజలు వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని వచ్చారా విదేశాల నుంచి లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్ వేరే స్టేట్ల నుంచి లేకపోతే బస్సులు ఏర్పాటు చేశారా ఇది కూడా నేను విన్నాను బస్సులు ఏర్పాటు చేశారా అందులో ఫ్రీగా వచ్చారండి రెండు కూడా నిజమే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు ఖర్చులు పెట్టాల్సింది లేదు వాళ్ళు ఖర్చులు వాళ్ళే పెట్టుకొని వచ్చారు కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళలో రెండు రకాలు ఉన్నారు ఒకటి అపార్ట్మెంట్ వాచ్మెన్ వాచ్మెన్లుగా బేల్దారు మేస్తలుగా ఈ భవన్ నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పార్టీలు బస్సులు పెట్టినాయి ఎందుకంటే అంతంత ఛార్జీలు భరించలేనటువంటి వాళ్ళు అంత ఛార్జీ పెట్టి ఏం వెళ్తాం లేని చెప్పి ఓటుకు దూరంగా ఉండేటువంటి వాళ్ళని ఒక్క ఓటు కూడా విలువైంది కాబట్టి వాళ్ళు బస్సులు పెట్టి తీసుకెళ్లారు కానీ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళటమే కాకుండా వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసి అవసరమైతే వేల డబ్బు ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అన్నారు మీరు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఐదు లక్షల నుంచి పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టినటువంటి ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఓకే ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది జీవనాడి లాంటి పోలవరాన్ని పడకేసింది కాబట్టి ఉద్యోగాలు కల్పన లేదు రాష్ట్రం నాశనం అయిపోతుందని రాష్ట్ర హితాన్ని కోరుకున్నటువంటి ప్రతి వాడు ఒక ఉద్యమంలాగా ఒక తిరుగుబాటులాగా ఒక ఉప్పెన్ లాగా రావటంతో ఏంటంటే వీళ్ళందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఏదన్నా చేయాలి మనం గొడవలు సృష్టించినా వీళ్ళు పారిపోతారు ఆ గొడవ అయితే వీళ్ళు రారు అనుకుంటే ఉదయం ఏడు గంటలకు పోలింగ్ అంటే ఆరు గంటలకు వచ్చినటువంటి వాళ్ళు లాస్ట్ ఓటు పడేటప్పటికి తెల్లవారుజాన్ అంటే పదమూడు అంటే పద్నాలుగో తారీఖు తెల్లవారుజాన్ రెండు గంటలకు లాస్ట్ ఓటు పడతారు అవునా అంటే ప్రజాస్వామ్యంలో ఎంత స్పందన వచ్చింది వాళ్ళలో ఎంత చైతన్యం వచ్చింది ఇదే ఉదాహరణ ఓకే ఈ స్పందన చూసిన తర్వాత ఖచ్చితంగా సీనియమం జరగబోతుంది అనేటువంటి వాళ్ళందరికీ అర్థమైపోయింది అర్థమైపోవటం మూలానే వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తినట్టుగా నేను అన్నట్టుగా సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా ఉంది వాళ్ళ పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు మాట్లాడు పైగా రేపు పదిహేడో తారీఖు నాడు ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళిపోతున్నాడు ఏ ఉన్నా కూడా ఈ పదిహేను రోజులు ఫేస్ చేయాల్సిన మీడియాని కానీ దీన్ని గానీ చేయాల్సింది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఆయన వెనకాల దాక్కువాలి అందుకని ఆయన ఏమన్నా గంభీరంగా మాట్లాడతారా ధైర్యంగా మాట్లాడతారంటే ఆయన కూడా బేలతనం తోటి మాట్లాడుతున్నారు అంత సీనియర్ మోస్ట్ పర్సన్ కూడా అలా మాట్లాడుతున్నారంటే జరగబోయేది ఏంటనేటువంటిది వాళ్ళకి బాగా అర్థమైంది కాబట్టి ఇలాంటి స్పందన ఇలాంటి బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఎలక్షన్స్ కి ఇంకా రెండు రోజుల టైం ఉన్న ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తడబడ్డారు కదా చెప్పారు కదా ఏమని ఈసారి ఎలక్షన్ ఫెయిర్ గా జరుగుతుందని నేను అనుకోవట్లేదు న్యాయబద్ధంగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు ఇలాంటివన్నీ సో దానికి కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఈసారి చాలా 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 స్ట్రిక్ట్ గా వర్క్ చేసింది చేసింది గతంతో పోల్చి మీరు చూడండి ఎక్కడ ఏ ఓటర్ కూడా నా ఓటు ఇంకొకటి లేసారని కాని తక్కువ నా ఓటు పోయిందని గాని నా ఓటు లేదని గాని ఇవేమి లేవు పైగా తిరుపతి లాంటి ప్లేస్ లో యాభై వేల ఓట్లు స్లిప్పులు ఎవడు తీసుకోలే ఎందుకంటే యాభై వేలు దొంగ ఓట్లు వీళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు దొరికిన దొరికినట్టు వాయించేస్తున్నారు ఎవడన్నా దొంగ ఓటు వేయడానికి వస్తే అది చూసిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకోవడానికి కూడా దొంగోటి వేసేవాడు ఎవడు రాల అంత స్ట్రిక్ట్ గా ఎలక్షన్ జరిగింది ఎవడైతే కొమ్ముగాస్తున్నారన్న ఆఫీసర్లు అందరిని మార్చేయటం డీజీపీని మార్చేయటం సెంట్రల్ ఫోర్స్ విపరీతంగా పెట్టడం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ కేంద్రాలకి వెబ్ స్ట్రీమింగ్ ఇవ్వటం పల్నాడు లాంటి ప్రాంతాల్లో హండ్రెడ్ పర్సెంట్ వెబ్ క్యాంప్స్ తోటి ఆపరేట్ చేయటం ఓకే అప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయి ఇక మధ్యాహ్నం పైన నాలుగు గంటల నుంచి వీళ్ళు దాడులకు తెగబడ్డారు పల్నాడులో గాని లేకపోతే మన తాడిపత్రిలో గాని ఇలాంటి చోట్లన్నీ మనం చూసాం లో కానీ దానికి ఇండికేషన్ ఏంటంటే వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి నిజంగా గెలిచేటువంటి ధీమా ఉంటే దాడులు చేయాల్సిన పనే ఉంది సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా వాళ్ళు చేసినటువంటి దాడులు చూసినా కూడా ఏంటంటే ఖచ్చితంగా జరగబోయే పరిణామం ఏంటనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అంత బేలతనంగా మాట్లాడుతున్నారనేటువంటి నా ఉద్దేశం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్